విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ లో జరిగినటువంటి దుర్ఘటన అత్యంత బాధాకరం. దీని మీద ప్రతిపక్ష నాయకుడిగా మా నాయకుడు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చాలా బాధను వ్యక్తం చేస్తూ దీనికి సంబంధించి ఈ దుర్ఘటనకు సంబంధించినటువంటి పూర్తి విచారణ మీద సమగ్ర విచారణ జరగాలని, ఆ పరిస్థితిని పూర్తి స్థాయి అధ్యయనం చేయాలని, దీంతో పాటు ఏ విధంగా లాక్డౌన్ సందర్భంలో ఎల్జీ పాలిమర్స్ కి ఏమి నిత్యావసర సరుకులు మరి తయారు చేసేటువంటి కంపెనీ కాదు, అయినప్పటికీ కూడా లాక్డౌన్ సందర్భంలో ఎందుకు దీన్ని ప్రారంభించాల్సి వచ్చింది, దానికి కారణాలేంటి, ఏ విధంగా దాన్ని మీరు ఓపెన్ చేశారు అనేటువంటి విచారణ మీద సమగ్రంగా విచారణ జరగాల. ముఖ్యమంత్రి గారు ఎల్జీ పాలిమర్స్ కంపెనీని అనుకూలంగా మాట్లాడుతూ ఉన్నారు, ఇది సమంజసం కాదు. వాళ్ళు పొరపాటు చేస్తుంటే, పొరపాటు జరుగుతుంటే తక్షణమే ఈ ఫ్యాక్టరీని మూసేయాలని డిమాండ్ చేస్తూ మాట్లాడినటువంటి పరిస్థితుల్లో కోవూరు శాసనసభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్న నమ్మక ద్రోహి పిచ్చి కుక్కలాగా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిని నోటికి ఎట్లా వస్తే అట్లా మాట్లాడి దుర్మార్గంగా తప్పుడు ఆరోపణలు చేస్తూ తప్పుడు విధానాలతో చంద్రబాబు నాయుడు మీద నిర్చుకుపడేటువంటి ప్రయత్నం చేశాడు. దీన్ని నేను పూర్తిగా ఖండిస్తా ఉన్నా. ప్రసన్న కుమారుడి నల్లపురెడ్డి వంశంలో నమ్మక ద్రోహిగా నువ్వు పుట్టావు. నువ్వు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించేది, 10 సంవత్సరాలు సమైక్య రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. నీకు రాజకీయం పిచ్చబెట్టిన వ్యక్తి ఇదే గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు. 5 సార్లు తెలుగుదేశం పార్టీ తరఫున నీకు బీఫారం ఇచ్చి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిన్ను నిలబెడితే, నీకు రాజకీయం పిచ్చబెడితే ఈరోజు నమ్మక ద్రోహం మాత్రం మాట్లాడుతా ఉన్నావు. చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే నచ్చిక హక్కు నీకు ఎక్కడని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. నోటికి ఎత్తులు వస్తే అట్లా మాట్లాడతావా? నీకంటే రాజకీయం ఎదుసారి రాజకీయాలు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నిస్తా ఉన్నాం. 2009లో జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున శాసనసభ్యుడిగా గెలిచి 15 రోజులు తిరగక ముందే కాంగ్రెస్ పార్టీలో కోట్లాది రూపాయలకి అమ్ముడుపోయినటువంటి దుర్మార్గమైనటువంటి రాజకీయ విచారవి నువ్వు కాదా నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇంత దుర్మార్గమైనటువంటి నువ్వు చంద్రబాబు నాయుడు విమర్శించే నైతిక హక్కు నీకు ఎక్కడని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. అభివృద్ధి పరుడివి, అక్రమధారుడివి, నిరంతరం కొల్లగొట్టే విధానాలతో ఈరోజు నువ్వు ముందుకు పోతున్నటువంటి పరిస్థితిని ప్రశ్నిస్తా ఉన్నా. విశాఖపట్నం జరిగినటువంటి విషయాలు తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం, తప్పు విమర్శలు చేస్తా ఉన్నాం. ఏదో విధంగా లబ్ధి పొందాలని, ముఖ్యమంత్రి గారి మన్ననలు పొందాలని ఏదో తాపత్రపడిపోతా ఉన్నావు. నేను అడుగుతా ఉన్నా, నువ్వు ఆనాడు తెలుగుదేశం పార్టీ కాబట్టి గౌరవ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని పచ్చి ఓడగొట్టి తన్నమని చెప్పినటువంటి వ్యక్తి నువ్వు కాదా అని ప్రశ్నిస్తా ఉన్నా. ఇదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టరాదు తిట్టి హంతకుడు గోడ్డ అవినీతిపరుడు అక్రమపరుడు
అక్రమ ఆస్తులతోనే సాక్షి పేపర్ ప్రారంభించడం మాట్లాడినటువంటి వ్యక్తి నువ్వు కాదా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని తిట్టి తద్వారా రాజకీయ లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఇది సమంజసమేనా? పిచ్చి కుక్కలా కరుస్తా ఉన్నావు, భాష మార్చుకో, ఆలోచన మార్చుకో. మితి మీరి మాట్లాడితే తప్పనిసరిగా తగిన ముళ్ళు దండించాల్సినటువంటి పరిస్థితి ఉండదన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఈ రాష్ట్రంలో రాజకీయ వ్యభిచారి ఆకర్ష పథకం ద్వారా కోట్లాది రూపాయలకి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డికి అమ్ముడుపోయినటువంటి వ్యక్తి, మానవత్వం లేనటువంటి వ్యక్తి నువ్వ గౌరవ చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడదని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. నీకు రాజకీయ పిచ్చే మెచ్చినటువంటి వ్యక్తి మహానాయకుడు గౌరవనీయుడు నారా చంద్రబాబు నాయుడు గారు. పూర్తిగా సహనాన్ని కోల్పోయావు, వ్యక్తిత్వాన్ని కోల్పోయావు. ఈనాడు తప్పుడు విమర్శలు చేస్తా ఉన్నావు. నువ్వు తప్పుడు విమర్శలు మార్చకపోతే తగిన గొడవ పాత్ర చెప్తామని చెప్పి నేను చెప్తా హెచ్చరిస్తా ఉన్నాను. నీ విధానాలు మార్చుకోవాలా, నీ భాష మార్చుకోవాలా, నీ ఆరోపణలు మార్చుకోవాలా, ఏదో విధంగా లబ్ధి పొందాలని మీ నాయకుడి దగ్గర మెప్పు పొందేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. దీన్ని ప్రజలెవరు చూపించరు. 2,40,000 మంది ఓటర్లకి నువ్వు ప్రతినిధిగా ఉన్నావు కోరు నియోజకవర్గం. నిన్నే కాకపోయినా నువ్వు ప్రతినిధిగా ఉన్నావు, ఎమ్మెల్యేగా పనిచేస్తా ఉన్నావు. నిన్న కాకపోయినా జిల్లా కలెక్టర్ గారి గురించి మాట్లాడా అసభ్యకరంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేశావు. జిల్లా ఎస్పీ గారి గురించి అసభ్యంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేశావు. నాకు ఈ సందర్భంలో అనుమానం వస్తా ఉంది, నీకేమైనా మత్తి భ్రమించిందా? మీ తల్లి గారంటే నాకు కూడా గౌరవం ఉంది. ఆ మహాలక్ష్మి గారికి నేను మనవి చేస్తా ఉన్నా అమ్మా, ఈ ప్రసన్న కుమారెడ్డి గారికి వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లి చూపించకపోతే కోవిడ్ నియోజకవర్గ ప్రజలు అన్యాయం అయిపోతారమ్మా. దయచేసి మీకు 2 చేతులు నమస్కరించి మీకు మనం చేస్తా ఉన్నాను, ఈ ప్రసన్న కుమారెడ్డిని తీసుకెళ్లి పిచ్చాసుపత్రిలో ఇమీడియట్ గా జాయిన్ చేయించి ఈయన గనక ట్రీట్మెంట్ చేయించకపోతే అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తున్న విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ప్రసన్న కుమారెడ్డి నీకు చెప్తా ఉండ హెచ్చరిస్తా ఉండా, నువ్వు నోరు అదుపులో పెట్టుకోవాలా, భాష మార్చుకోవాలా, లేకుంటే తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిన్ను తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నావు.